ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి వేడుకగా స్నపన తిరుమంజనం, సహస్రధారల నడుమ స్వామివారి దివ్య దర్శనం. తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు. కపిలతీర్థంలో విశేష పూజ హోమ మహోత్సవాలు, శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం. పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని బుధవారం ఉదయం కళ్యాణోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నానపీఠంపై స్వామి అమ్మవారులను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ జరిగిన స్నపన తిరుమంజన సేవలో భక్తులు పాల్గొని కన్నులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఏ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రాన్ని మరింత పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. జేఈఓ కె శ్రీనివాసరాజు వివిధ శాఖల అధికారులతో కలిసి ఈవో బుధవారం ఉదయం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పాప వినాశం రోడ్డులోని టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చందనం, శ్రీచందనం వనంతో పాటు శిలాతోరణం, టోల్గేట్ సమీపంలోని దివ్యారామం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం ఉట్టిపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వస్తున్నటువంటి భక్తులకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తీర్చడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్స్, వేరే ల్యాండ్స్ అంతా కూడా సర్వే చేసి ఇప్పటికే 3 ప్యాకేజీ పనులు ప్రారంభించాం. కొన్ని పూర్తి అయినాయి, 2 ప్యాకేజీ పనులు త్వరగా ప్రారంభించబోతున్నాం. పైన ఈ 3 కోట్ల 60 లక్షల రూపాయలతో పాటు ఏదైతే శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ ఉందో, వెనక సైడ్ ఏమో అటు సందలగుడ్ ప్లాంటేషన్స్, ఇటువేమో ఓపెన్ గ్రౌండ్, చాలామంది భక్తులు, పిల్గ్రిమ్స్ ఖాళీ సమయంలో వస్తూ ఉంటారు. దీని డెవలప్మెంట్ ప్లాను అదేవిధంగా 2 కాలు అడిగిన బాటలు, దాంట్లో ప్రత్యేకంగా అల్పి నుంచి వచ్చేటువంటి రూట్లో ఇప్పటికీ మనం 10,000 మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి మెట్టు రూట్లో అక్కడ కూడా 3,500 మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఇట్లా చూసుకున్నట్లయితే కింద నుంచి పైన నడిచి వచ్చేటప్పుడు మంచి కలర్ఫుల్ స్పీషీసు, అదేవిధంగా మంచి సుగంధం ఉన్నటువంటి అరోమాటిక్ ప్లాంట్స్, ఇవి రెండు కూడా అక్కడ, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాలు అంతా కూడా మంచి పెరినియలు, ఫ్లవర్ స్పీషీసు నాటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విషయాలు కృషి చేస్తాం. టీటీడీ అనుబంధ ఆలయమైన తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో బుధవారం ఉదయం నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత కలశ ఉద్వాసన, మహాశాంతి, నవగ్రహ కలశాభిషేకాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని అలిపిరిలో గల శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో చాచా నెహ్రూ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజాదికాలు జరిపారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు బాలల దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మరికాసేపట్లో తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమల శ్రీవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.